నవాబు నందిని ఆరవ భాగం జగతసింహుడు సంకెళ్ళు తగిలించుకొని సూర్యచంద్రుల దర్శనమైనా లేకుండా కారాగృహంలో పడి ఉన్నాడు అది అతని సజీవ సమాధి అన్ని ఆశలకు అదే అంతం అతని జీవితం అక్కడే ముగియాలి ఆ సంగతి అతనికి తెలుసు కానీ అతనిలో ఆశ అన్నది చావలేదు అది వరకు అతనికి ఎన్నో కష్టాలు వచ్చాయి కానీ తొలగిపోయాయి దుర్దినాలు ఎల్లకాలం గూడు కట్టుకొని ఉండవు మళ్ళీ మంచి రోజులు రావచ్చు అతనికి తాను పడే కష్టాల కన్నా తిలోత్తమ పడే బాధను గురించి తెలుసుకోవటం హెచ్చు కష్టమైంది ఎవరైనా తిలోత్తమ వార్త తెచ్చినా లేక తానెవరితోనైనా తన వార్త తిలోత్తమకు అందజేయగలిగినా అతని బాధ కొంతవరకు తగ్గును కానీ అది ఎలా సాధ్యం ఈ చింత అతన్ని అహోరాత్రాలు నిద్రపోనివ్వకుండా బాధిస్తున్నది ఒకనాడు తెల్లవారుజామున అతనికి కాస్త కునుకు పట్టింది అంతలోనే అందెల చప్పుడు వినిపించినట్టయింది తర్వాత తిలోత్తమ చేత ఒక పుష్పమాల పట్టుకొని తన వద్దకు వచ్చింది నేను కత్తి అవతల పారేశానులే పుష్పమాల ఇంక తగదు అని తను అన్నాడు అంతలోనే అతనికి యువరాజా అన్న పిలుపు వినిపించింది జగతసింహుడు కళ్ళు తెరచి చూసేసరికి కల కరిగిపోయింది ఎదురుగా తిలోత్తమకు బదులు కారాగార రక్షకుడున్నాడు ఏం నాయనా తూర్పు తెల్లవారకుండానే ఏం సమాచారం తెచ్చావు అని జగతసింహుడన్నాడు తమరినొక సన్యాసిగారు చూడాలనుకుంటున్నాడు అని కారాగార రక్షకుడన్నాడు తీసుకురాకపోయావా అని జగతసింహుడన్నాడు నాకు ధైర్యం చాలలేదు అని కారాగార రక్షకుడన్నాడు అయితే ఆ మాట నాకెందుకు చెప్పటం అని జగత సింహుడన్నాడు వారిని లోపలికి పోనివ్వకపోతే మహారాజుకు చాలా కోపం వస్తుందని రాజకార్యాలన్నీ పాడవుతాయని ఆ సన్యాసి అంటున్నారు అని కారాగార రక్షకుడన్నాడు మరి దానికి నేనేం చేయను అని జగత సింహుడన్నాడు వారిని లోపలికి తీసుకువద్దామనుకుంటున్నాను అని కారాగార రక్షకుడన్నాడు అయితే నాతో చెప్పటం దేనికి అని జగతసింహుడన్నాడు ఆ సన్యాసిని చూడటం మీకిష్టమవుతుందో కాదో అని అని కారాగార రక్షకుడన్నాడు నీవు ఎప్పుడు ఎవరిని లోపలికి ప్రవేశపెట్టినా నాకిష్టమే తెలిసిందా అని జగతసింహుడన్నాడు కారాగార రక్షకుడు వెళ్ళిపోయి అభిరామస్వామితో తిరిగి వచ్చాడు ఆయనను చూడగానే జగతసింహుడు లేచి పాదాభివందనం చేసి ఇదేమిటి మీరిక్కడికి ఎలా వచ్చారు అని జగతసింహుడడిగాడు యువరాజా నేనిక్కడ ఎక్కువసేపు ఉండటానికి లేదు అందుచేత అసలు విషయం టూకీగా చెబుతాను నీ శిక్ష గురించి తెలియగానే వచ్చి ఇన్నాళ్ళు ఇక్కడే ఉంటున్నాను అని అభిరామస్వామి అన్నాడు మందారణలో అంతా కులాసానా అని జగతసింహుడన్నాడు నీకోసం అందరూ దుఃఖిస్తున్నారు తిలోత్తమ దుఃఖానికి అంతే లేదు నేను వచ్చాక నా శిష్యుడు దిగ్గజుడు విమల నుంచి ఒక ఉత్తరం తెచ్చాడు నీకు కారాగార విమోచనం కలుగుతుందన్న ఆశతోనే తిలోత్తమ ప్రాణాలు నిలుపుకొని ఉన్నట్టు విమల రాసింది అని అభిరామస్వామి అన్నాడు మీరిన్నాళ్ళు ఏ ఉద్దేశంతో ఇక్కడున్నారు అని జగతసింహుడన్నాడు ఒకటి నిన్ను చూడాలని రెండు నిన్ను విడిపించే ఉపాయం ఆలోచించాలని అని అభిరామస్వామి అన్నాడు నన్నెలా చూడగలిగారు అని జగతసింహుడు అడిగాడు కారాగార రక్షకుడికి బాగా బహుమానమిచ్చాను నీతో కొద్దిసేపు మాత్రమే మాట్లాడనివ్వటానికి వాడు ఒప్పుకున్నాడు అని అభిరామస్వామి అన్నాడు నన్ను విడిపించటం సాధ్యపడుతుందనుకోను అని జగతసింహుడన్నాడు అభిరామస్వామి తన జోల నుంచి ఒక కాగితం తీసి అంత బొత్తిగా నిరాశపడకు ఈ కాగితం పైన ఒక సంతకం పెట్టు ఆ ప్రయత్నం కూడా సానుకూలం కావచ్చు అని అభిరామస్వామి అన్నాడు ఎలా ప్రయత్నిస్తారు అని జగతసింహుడన్నాడు ఫాదుషా దర్బారుకు వెళ్ళి అని అభిరామస్వామి అన్నాడు అక్కడ మనకు సహాయం చేసేవాళ్ళెవరు అని జగతసింహుడన్నాడు నవాబు నందిని ఆయష ఆమె ప్రయత్నం మీదనే ఆమె ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతున్నది అని అభిరామస్వామి అన్నాడు అభిరామస్వామి మాటలకు జగతసింహుడు ఆశ్చర్యపడి ఆమె సహాయం ఎలా సంపాదించారు అని జగతసింహుడు అడిగాడు నేను సంపాదించలేదు నిన్ను చెరవిడిపించాలని ఆమె భూమి ఆకాశాలు తలకిందలు చేస్తున్నది నేనామె ఆజ్ఞలు నిర్వర్తిస్తున్నాను ఆమె ఇప్పుడీ పాట్నాలోనే ఉన్నది నీ విజ్ఞాపన తీసుకొని ఆమె ఢిల్లీకి పోతుంది అక్కడ అంతా సవ్యంగా జరిగిపోయి తప్పక విడుదలవుతావు అని అభిరామస్వామి అన్నాడు ఆయషా తనకు చేస్తున్న సహాయానికి రుణం ఎలా తీర్చుకోవాలో జగతసింహుడికి తెలియలేదు స్వామి నేను ఆయషాను ఒక్కసారి చూసే ఉపాయమేమీ లేదా అని జగతసింహుడు అడిగాడు ఉపాయం ఉన్నప్పటికీ ఆమె నిన్ను చూడదు చూసుకోవటం వల్ల మీ ఇద్దరికీ బాధేననే ఆమె నమ్మకం అందుచేత ఆమె నీ కోసం ప్రాణాలన్నా అర్పిస్తుంది గాని నిన్ను మాత్రం చూడదు మిగిలిన విషయాల మాట తర్వాత చూడవచ్చు ముందీ కాగితంపైన ఒక సంతకం చెయ్యి అని అభిరామస్వామి అన్నాడు జగతసింహుడు సంతకం చేసిన కాగితాన్ని ఆయన నలగకుండా భద్రంగా జోలెలో పెట్టుకుంటూ ఉండగా కారాగార రక్షకుడు ఆయనను తొందర చేశాడు అభిరామస్వామి వెళ్ళిపోయాడు మానసింహుడు చాలా దర్పంగా తన కొడుకుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించి అందరికీ ఆశ్చర్య విభ్రమం కలిగించాడు అక్బర్ ఫాదుషాను మెప్పించాడు న్యాయబుద్ధి కలవాడనిపించుకున్నాడు కానీ ఆయన మనస్సు అస్థిమితంగానే ఉన్నది అందుకు కారణాలున్నాయి జగతసింహుడు ఆయనకు ఒక్కడే కొడుకు అదీకాక అతను చేసిన రాజకీయ నేరాలన్నిటికీ ఏదో కారణం ఉండి ఉండవచ్చు కానీ అతను తన ప్రవర్తనకు గల కారణాలను చెప్పుకునేటందుకు మానసింహుడు అవకాశం ఇవ్వలేదు మానసింహుడు జరిపినది విచారణే కాదు మానసింహుడి దృష్టిలో జగతసింహుడు చేసిన నిజమైన నేరం దుర్గేశ నందిని అయిన తిలోత్తమను పెళ్లాడటం ఆ నేరాన్ని మాత్రమే మానసింహుడు క్షమించలేదు ఒకనాడాయన ఊర్మిళ అంతఃపురానికి వెళ్ళినప్పుడు ఊర్మిళాదేవి రాజలక్ష్మిని గురించి తనకు బెంగగా ఉన్నట్టు చెప్పింది ఆ పిల్ల తన కడుపున పుట్టిన కూతురులాగా మసలుతున్నదని అలా అయితే ఆమెను నీ వెంటనే ఉంచుకో ఆమె తల్లిదండ్రులకు అలాగని కబురు చేస్తాను అని మానసింహుడన్నాడు అందుకు ఊర్మిళ ఆమెను మన వద్ద ఉంచుకోగానే సరేనా ఆమె కష్టసుఖాలు ఆలోచించవద్దా అని ఊర్మిళాదేవి అన్నది ఏమిటామెకు వచ్చిన కష్టం అని మానసింహుడన్నాడు ఆమెకు అందమున్నది గుణమున్నది కాని అభాగ్యురాలు ఆమెను భర్త ఎంత ఇష్టంగా పెళ్లాడాడు కాని ఇప్పుడామెకు కులం తక్కువని అందుచేత ఏలుకోనని అంటున్నాడు అని ఊర్మిళ అన్నది ఆమె వంశంలో దోషమేమైనా ఉన్నదా అని మానసింహుడన్నాడు పెద్ద దోషమేమీ లేదు ఏమైనా ఉంటే మాత్రం పాపం దానికి ఆమె ఏం చేయగలదు వంశంలో దోషముందని పిల్ల గుణం కూడా పాటించకుండా వదిలేస్తారా అని ఊర్మిళ అన్నది అంత మంచి పిల్లను వదిలేయటం తప్పే ఆమె భర్త ఏం చేస్తుంటాడు అని మానసింహుడ మీకింద సైనికుడుగా ఉంటున్నాడు మీరనుగ్రహిస్తే ఈ పిల్ల కష్టాలు ఈరేడుతాయి అని ఊర్మిళ అన్నది నాకింద సైనికుడే అయితే అది నా చేతిలో ఉన్న పనే అతని దగ్గర బంధువులను పిలిపించి అందరి ఎదుట అతన్ని ఒప్పించి అతను రాజలక్ష్మిని ఏలుకునేటట్టు చేస్తాను నువ్వు విచారించకు కానీ ఆ తర్వాత మనకేమొరుగుతుంది భర్త వచ్చి ఆమెను తీసుకుపోతాడు ఆమె నీ దగ్గర ఉండకుండా వెళ్ళిపోతుంది అని మానసింహుడన్నాడు ఆ భయం ఉండదులేండి అతను మన దగ్గరే ఉంటాడు ఈమె కూడా మన వెంటే ఉంటుంది ఆమె ముఖం ఆనందంతో విప్పారితే నేను కూడా సుఖపడిపోతాను మీరు మాత్రం తప్పక నాకు సంతోషం సమకూర్చాలి అంటూ ఊర్మిళ కంటతడి పెట్టుకున్నది మానసింహుడు ఆమె చెయ్యి పట్టుకొని నేను తప్పక నీ కోరిక తీర్చుతాను అందుకే ఆక్షేపణ చెప్పను అందువల్ల నాకు నలుగురిలో తలవంపులు అపఖ్యాతి వచ్చిపడినా సరే నేను వెనకాడను సరేనా అని మానసింహుడన్నాడు మహారాజా అయితే తిలోత్తమను మీ కోడలుగా ఏలుకోండి అన్నమాట నిలబెట్టుకోండి అని ఊర్మిళ అన్నది తిలోత్తమన ఇప్పుడు తిలోత్తమ ప్రసక్తి ఏం వచ్చింది అని మానసింహుడన్నాడు రాజలక్ష్మి వచ్చి మహారాజు పాదాలపైన పడి ఏడవసాగింది అవును మహారాజా రాజలక్ష్మి మీ కోడలు తిలోత్తమ అని ఊర్మిళ అన్నది మానసింహుడు వంచుకొని కొంతసేపు ఆలోచించి చివరకు నీ కోరిక నిరాకరించను అన్నమాట నిలబెట్టుకుంటాను తిలోత్తమ నాకు కోడలు కావటానికి అన్ని విధాలా యోగ్యురాలు అందుకెలాంటి సందేహమూ లేదు ఇక నుంచి ఆమెకు రాణివాసపు మర్యాదలన్నీ జరిపిస్తాను అని మానసింహుడన్నాడు ఇందుకు నేను మీకు యావజ్జీవం కృతజ్ఞురాలిని అని తిలోత్తమ అన్నది నవాబు నందిని ఆయష పాట్నా నగరానికి వచ్చిందని ఒక ధనికుడైన పఠాను ఇంట అతిథిగా ఉంటున్నదని మానసింహుడికి గూఢచారుల ద్వారా తెలిసింది పఠానులకు మొగలులకు సంబంధాలున్నాయి వారు స్వేచ్ఛగా వస్తూ పోతూ ఉంటారు ఆయషా బహిరంగంగా పాట్నాకు వచ్చి ఉండినట్టయితే కథలుఖాన్ కుమార్తెకు చేయవలసిన స్వాగత మర్యాదలు మానసింహుడు జరిపి ఉండేవాడు ఆమె రహస్యంగా రావటం చేత ఆయనకు ఆ అవసరం లేకుండా పోయింది అయితే బెంగాలులో ఉన్న పఠానులందరూ సంతోషంగా మొఘలాయి ప్రభుత్వం కింద ఉన్నవారు కారు ఒరిస్సాలోని పఠానులు చూడబోతే తమ ఆధిపత్యం కోసం యుద్ధ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఆయష రహస్యంగా ఒరిస్సా నుంచి వచ్చి పాట్నాలోని ఒక పఠాను ధనికుడింట అతిథిగా ఉండటం అనుమానాస్పదం అయినా మానసింహుడు ఈ విషయం అంతగా పట్టించుకోలేదు కానీ ఒక వారం తర్వాత ఒక దుర్వార్త తెలిసింది ఒరిస్సా నవాబులైన సులేమాన్ ఖాన్ ఉస్మాన్ ఖాన్లు పూరి నగరం పైన వచ్చి పడ్డారట రామచంద్రదేవుడు పారిపోయాడట మానసింహుడు వెళ్ళిపోయిన కొద్ది రోజులకే ఉస్మాన్ ఖాన్ ఈ పనిచేసి పఠాణులకు మొగలులకు మధ్య జరిగిన సంధిని భగ్నం చేశాడు ఈ వార్త వినగానే మానసింహుడికి దారుణమైన ఆగ్రహం కలిగింది పఠానులనే వాళ్ళు ప్రపంచంలో లేకుండా చేయాలని తీర్మానించుకొని ఆయన యుద్ధానికి సిద్ధం కావాల్సిందని తన సేనలను సేనాపతులకు హెచ్చరిక చేశాడు మానసింహుడు ఉస్మాన్ ఖాన్ను మానసిక వ్యధకు చేయగల స్థితిలో ఉన్నాడు ఆయషాను నిర్బంధంలో ఉంచినట్టయితే ఉస్మాన్ ప్రాణం గిలగిలా తన్నుకుంటుంది అందుచేత ఆయన తాజ్ఖాన్ అనేవాడి ఇంటిని చుట్టుముట్టమని కొందరు సైనికులను పంపాడు ఈ తాజ్ఖాన్ అనే పఠాన్ ఇంటనే ఆయషా దిగింది తాజ్ఖాన్ కాశ్మీర్ బేగంకు దూరపు బంధువు తాజ్ఖాన్ భార్య అనేక పర్యాయాలు కతలూఖాన్ రాజభవనానికి వెళ్ళివచ్చింది ఆయషాను ఒక్కసారి తమ ఇంటికి రమ్మని ఆమె కోరి ఉన్నది కూడా ఇంతకాలానికి తలవని తలంపుగా ఆయషా తాను వస్తున్నట్టుగా ఉత్తరం రాసి ఆ ప్రకారమే పాట్నాకు వచ్చి వారి ఇంట బస చేసి ఉన్నది తాజ్ఖాన్ ఆయన భార్య ఆమెకెంతో గౌరవ మర్యాదలతో ఆతిథ్యం నేర్పుతున్నారు ఒకనాటి సాయంకాలం రాజభటులు వచ్చి తన ఇంటిని ముట్టడించేసరికి తాజ్ఖాన్ ఆశ్చర్యపడి ముట్టడికి కారణమడిగాడు కానీ సైనికులు కారణం చెప్పలేదు మర్నాడు తెల్లవారుతూనే తాజ్ఖాన్ మానసింహుడి వద్దకు వెళ్ళాడు ఆయన తన ఇంటిని భటులు చుట్టుముట్టారని అంటే మానసింహుడు మీ ఇంట కథలు ఖాన్ కుమార్తె ఉన్నది ఆమెను పట్టుకోవటానికి భటులు వెళ్లారు ఆమెను వారికి అప్పగించినట్టయితే ముట్టడి ఎత్తేస్తారు అని మానసింహుడన్నాడు తాజ్ఖాన్కి ఈ మాట బొత్తిగా అర్థం లేని మాటగా కనపడింది మహారాజా నేను వర్తకం చేసుకునేవాణ్ణి మా ఇంటికి ఎందరో వచ్చిపోతుంటారు ఈ రాకపోకలకు అవాంతరం కలిగే పక్షంలో నాకు నా వ్యాపారానికి తీరని నష్టం కలుగుతుంది అని తాజ్ ఖాన్ అన్నాడు ఈ మాటలన్నీ అప్రస్తుతం ఆయషాను రాజభటుల వెంట వచ్చేటందుకు ఒప్పించే భారం మీది ఆమెకెటువంటి అమర్యాద జరగదు ఆమె మా అంతఃపురంలోనే ఉంటుంది అని మానసింహుడన్నాడు నా శరీరంలో ప్రాణముండగా నా అతిథిని ఒప్పగించను అని తాజ్ఖాన్ ప్రకటించి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంకా ఉంది